పోస్ట్మ్యాన్ మరియు ఎంటీఎస్ ఎగ్జామ్స్కి సింప్లిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు కనుక ప్రీవియస్ మోడల్ పేపర్స్ని గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూస్తే సింప్లిఫికేషన్స్ మీద పోస్ట్మ్యాన్ కానీ ఎంటీఎస్ ఎగ్జామ్స్లో కానీ కనీసం 3 బిట్లు ఉంటాయి ప్రతి ఎగ్జామ్లో. ఇందులో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ రూట్ ఉంది మొత్తానికి 0.361/0.00169. ఇక్కడ ముందు పాయింట్లు పోయేలాగా చూసుకుందాం. పాయింట్లు పోతే దీనికి రూట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటికి స్క్వేర్ అయ్యేలాగే ఇస్తాడు. 0.361 పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 361/1000 రాస్తాను. నెక్స్ట్ పాయింట్ తర్వాత 5 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి 5 జీరోస్ రాశాను. ఇప్పుడు ఇది మొత్తానికి కలిపి బై ఈ రెండింటికి కలిపి, అయితే ఇది వచ్చేసరికి డినామినేటర్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉంది, సో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 3 జీరోలు దీని మొత్తానికి రూట్ వేయండి. ఇప్పుడు ఈ 100 డినామినేటర్లో ఉంది కాబట్టి రివర్స్ అయితే న్యూమరేటర్లోకి వెళ్తుంది. 361 బైలో 1000 క్యాన్సిల్ అయింది కాబట్టి బై 169/100 అవుతుంది. = 361 దీన్ని 19² రాయొచ్చు, 100ని 10² రాయొచ్చు, దీన్ని 13² రాయొచ్చు. చూడండి 19² × 100ని 10² / 13² స్క్వేర్లో ఉన్నాయన్నీ రూట్ నుంచి బయటకు వస్తే 19 × 10/13 = 190/13. నెక్స్ట్ రూట్ ఆఫ్ 48.4/0.289. 484 ఇక్కడ పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది కాబట్టి బై 10 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేసులు ఉన్నాయి కాబట్టి 289/1000. ఇక్కడ డినామినేటర్లో 10, ఇక్కడ 1000 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 0 0 క్యాన్సిల్. ఇది డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ అన్నమాట. ఏదైనా హారంలో ఒక భిన్నం ఉంటే ఆ భిన్నం రివర్స్ అవుతుంది. ఇక్కడ 484/289 బయలో ఉన్న 100 పైకి వెళ్తుంది. 100 మొత్తానికి కలిపి రూట్. ఇవన్నీ బయటికి తీసుకొని వస్తే ఇది 484 దేని స్క్వేర్గా రాయొచ్చు అంటే 22² రాయొచ్చు. సో ఈ 484ని 22² రాస్తే ఈ 100ని 10² రాస్తే 289ని 17² రాయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తే 22 × 10/17 క్యాన్సిల్ అయ్యేది ఏం లేదు కాబట్టి 220/17. నెక్స్ట్ ఇఫ్ రూట్ ఆఫ్ 1+x/169 = 14/13 దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇంపార్టెంట్ మోడల్, ఆల్రెడీ ప్రీవియస్ బిట్ అయ్యేది,
చూడండి ఒకసారి. వన్ ప్లస్ ఎక్స్ బై 169 ఈజ్ ఈక్వల్ టు 14/13. ఇక్కడ రూట్ పోవాలంటే బోత్ సైడ్స్ అంటే రెండు వైపులా స్క్వేర్ చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, లేదా ఈ రూట్ యువతల వైపుకి వెళ్తే ఇటు సైడ్ స్క్వేర్ వచ్చేస్తుంది. ఎలా చేసినా ఒకటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ వస్తుంది. అలాగే ఈ రూట్ని ఇజ్ ఈక్వల్ టు అవతల వైపుకి తీసుకెళ్తే ఈ ఇజ్ ఈక్వల్ టు అవతల వైపు ఉన్న వాటికి స్క్వేర్ వస్తుంది. నేను అలానే రాస్తాను, వన్ ప్లస్ ఎక్స్ బై 169 ఈజ్ ఈక్వల్ టు 14/13 హోల్ స్క్వేర్ అవుతుంది. 14 స్క్వేర్ అంటే 196, 13 స్క్వేర్ అంటే 169. ఇప్పుడు ఇక్కడ 1ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి తీసుకెళ్దాం. ఎక్స్ బై 169 ఈజ్ ఈక్వల్ టు 196/169 మైనస్ 1. 169 ఇంటూ 1, 196 మైనస్ 169/169 ఈజ్ ఈక్వల్ టు 27/169. ఇక్కడ మనకేమొచ్చిందంటే చివరిగా ఎక్స్ బై 169 ఈజ్ ఈక్వల్ టు 27/169. ఈజ్ ఈక్వల్ టు యువతల వైపు ఉన్న డినామినేటర్ని, ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు ఉన్న డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేస్తే పైన న్యూమరేటర్స్ ఈక్వల్ అవుతాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27. నెక్స్ట్ సేమ్ ముందు చేసిన మోడల్ లాగానే వన్ ప్లస్ 55/729 ఈజ్ ఈక్వల్ టు 1/X/27. ఈ లెక్కలో మనం రూట్ని అటువైపు తీసుకెళ్ళడానికి లేదు, ఎందుకంటే రూట్ని యువతల వైపుకు తీసుకెళ్తే స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ అయితే ఇక్కడ ఎక్స్కి కూడా స్క్వేర్ వస్తుంది. అప్పుడు లెక్క ప్రాసెస్ పెద్దదవుతుంది. దాని బదులు ఇక్కడ దీంట్లో ఎక్స్ లేదు కాబట్టి దీన్ని ముందు క్యాలిక్యులేషన్ చేసి ఆ తర్వాత ఎక్స్ కనుక్కోవటం ఈజీ అవుతుంది. ఎలాగంటే 729 ఇంటూ 1 729 ప్లస్ 55/729 ఈజ్ ఈక్వల్ టు 1/X/27. ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుందంటే 784 వస్తుంది. రెండింటిని యాడ్ చేస్తే 784 వస్తుంది. 784/729 ఈజ్ ఈక్వల్ టు 1/X/27. ఇక్కడ దీన్ని స్క్వేర్గా రాస్తే 27 స్క్వేర్, దీన్ని స్క్వేర్గా రాస్తే 28 స్క్వేర్. సో ఈ రెండు రూట్లోంచి బయటకు వస్తే ఏమవుతాయంటే 28/27 ఈజ్ ఈక్వల్ టు 1/X/27. సేమ్ ఇందాకట్లాగే ఈ 1ని ఇటువైపు తీసుకొని వద్దాం. 28/27 - 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 27. 27 ఇంటూ 1 27, 28లోంచి 27 తీసేస్తే 1 మిగులుతుంది. సో 1/27 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 27. ఇందాకట్లాగే డినామినేటర్లో ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు యువతల వైపు ఉన్నాయి, క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు న్యూమరేటర్లు సమానం అవుతాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 2√27 - √75 + √12
దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, 2√27. దీన్ని ఫస్ట్ ఎలా రాయొచ్చు అంటే రూట్లో ఉన్న వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. నేను 2√27 9 × 3 రాశాను, 9 × 3 = 27. ఈ 9 ఎందుకంటే 3² రాస్తే 3 రూట్లోంచి బయటకు వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ 9 లోంచి 9 రూట్ బయటకు వస్తే 3 అవుతుంది, బయట 2 ఉంది, 2 × 3 ఇంకా మిగిలిపోయింది, లోపల √3 మిగిలింది. సో దీని వాల్యూ 2√3 అవుతుంది. ఇక్కడ 27√3 అంటే దీని అర్థం ఇక్కడ ఇవి రెండు మల్టిప్లికేషన్ చేసుకుంటున్నట్టు అర్థం. సో 6√3, నెక్స్ట్ √75 కనుక్కుంటాను. దీన్ని ఎలాగ రాయొచ్చు అంటే 25 3 రాయొచ్చు. 25 3 ఎందుకు రాశానంటే 25కి స్క్వేర్ ఉంది కాబట్టి 5² రాయొచ్చు 25ని. అప్పుడు 5² అంటే రూట్లోంచి 5 బయటకు వస్తుంది. సో 5 రూట్ లోపల 3 ఉంటుంది. నెక్స్ట్ √12, దాన్ని 4 × 3 రాయొచ్చు. 4 రూట్లోంచి బయటకు వస్తే 2 అవుతుంది, 2√3. ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ మొత్తాన్ని ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 2√27 − √75 + √12. 2√27 అంటే 6√3 − √75 అంటే 5√3 + √12 అంటే 2√3. ఇక్కడ కూడా అన్నిట్లో √3లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేయటం కానీ సబ్ట్రాక్ట్ చేయటం కానీ చేయొచ్చు. ఎలాగంటే 6 + 2 = 8, 8లో నుంచి 5 తీసేస్తే 3√3 వస్తుంది. ఎలాగంటే ఇది మనం ఎక్స్లో నుంచి ఒక 6x నుంచి 5x ఎలా తీసేస్తామో, తీసేస్తే ఎక్స్ ఎలా వస్తుందో సేమ్ ఈ √3 కూడా అలానే. అంటే 6√3 + 2√3 కలిపితే 8. ఆ 8√3లో నుంచి 5√3 తీసేస్తే 3 ఉంటాయి. నెక్స్ట్, ఇది ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లం, 2018 పోస్ట్మ్యాన్లో వచ్చింది. √24, సేమ్ ఇందాకట్లాగే √24కి వాల్యూ రాద్దాం ఫస్ట్. √24ని ఎలా రాయొచ్చు అంటే 4 6 రాయొచ్చు. ఇక్కడ 4 రూట్లోంచి బయటకు వస్తే 2√6 అవుతుంది. నెక్స్ట్ √216 = దీన్ని 6 × 6 × 6, 6³ అన్నమాట. ఇక్కడ ఇది 6 × 6 6² అవుతుంది. ఈ రెండిట్లోంచి 1 6 బయటకు వస్తుంది. ఇక్కడ దీనికి 2 6 లేదు కాబట్టి రూట్లోనే ఉంటుంది. నెక్స్ట్ √96, దీన్ని నేను 16 × 6 రాస్తాను. 16 రూట్లోంచి బయటకు వస్తే 4√6 మిగులుతుంది. ఇప్పుడు వీటిని దాంట్లో ప్రతిక్షేపిస్తే √24 బదులు 2√6 + √216 బదులు 6√6 / √96 బదులు 4√6 రాసి ఇందాకట్లాగే సేమ్ √6లు √6లు యాడ్ చేసుకుంటాం. ఇక్కడ √6, ఇక్కడ రూట్ లోపల 7 ఉంటే మాత్రం యాడ్ చేయకూడదు. ఇవి సజాతి పదాలు అంటాం. 2√6 + 6√6 ఎంత అంటే 8√6 అవుతున్నాయి. బై
ఫోర్ రూట్ సిక్స్, నాలుగు ఒకట్లు నాలుగు రెళ్ళు, రూట్ సిక్స్ రూట్ సిక్స్ క్యాన్సిల్. సో ఆన్సర్ టూ. నెక్స్ట్ ది వాల్యూ ఆఫ్ రూట్ ఎయిటీ మైనస్ రూట్ వన్ వన్ టూ బై రూట్ ఫార్టీ ఫైవ్ మైనస్ రూట్ సిక్స్టీ త్రీ. దీని ముందు రూట్ ఎయిటీని సింప్లిఫికేషన్లు ఎలా రాసుకోవచ్చో చూద్దాం. రూట్ ఎయిటీని పదహారు ఐదులుగా రాసుకోవచ్చు. పదహారు రూట్ల నుంచి బయటకు వస్తే నాలుగు రూట్ ఐదు. నెక్స్ట్ రూట్ వన్ వన్ టూ, దీన్ని పదహారు ఏడ్లుగా రాసుకోవచ్చు. ఫోర్ రూట్ సెవెన్ అవుతుంది. నెక్స్ట్ రూట్ ఫార్టీ ఫైవ్, దీన్ని తొమ్మిది ఐదులుగా రాసుకోవచ్చు. తొమ్మిది రూట్ల నుంచి బయటకు వస్తే త్రీ రూట్ ఫైవ్. నెక్స్ట్ సిక్స్టీ త్రీ, రూట్ సిక్స్టీ త్రీ తొమ్మిది ఏళ్ళు అరవై మూడు, త్రీ రూట్ సెవెన్. ఇప్పుడు ఈ పార్ట్ చేయాలి. రూట్ ఎయిటీ అంటే ఫోర్ రూట్ ఫైవ్ మైనస్ రూట్ వన్ వన్ టూ అంటే ఫోర్ రూట్ సెవెన్ బై రూట్ ఫార్టీ ఫైవ్. త్రీ రూట్ ఫైవ్ మైనస్ త్రీ రూట్ సెవెన్. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫోర్ ఉంది, ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ ఉంది, ఇక్కడ మాత్రం రూట్ ఫైవ్ వచ్చింది, ఇక్కడ రూట్ సెవెన్ ఉంది. సో ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేయలేం, అంటే తీసివేయలేం. ఎందుకంటే ఇక్కడ కూడా రూట్ ఫైవ్ ఉంటే అవి రెండు సజాతి పదాలు అవుతాయి, అప్పుడు తీసివేయడానికి వీలుంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే వేరువేరుగా వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తానంటే ఫోర్ కామన్ తీసి, ఫోర్ కామన్ తీస్తే రూట్ ఫైవ్ మైనస్ రూట్ సెవెన్ బై, ఇక్కడ త్రీ కామన్ తీస్తే రూట్ ఫైవ్ మైనస్ రూట్ సెవెన్ మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే రెండిట్లో న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ వాల్యూ ఉంది, రూట్ ఫైవ్ మైనస్ రూట్ సెవెన్ రూట్ ఫైవ్ మైనస్ రూట్ సెవెన్. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేస్తే ఎంత మిగులుతుందంటే ఫోర్ బై త్రీ మిగులుతుంది. అదే ఆన్సర్ రూట్ ఫిఫ్టీ ఇంటూ రూట్ నైంటీ ఎయిట్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబి. అలాగైనా రాయొచ్చు, లేదా మనం ఇందాక చేసినట్టు ముందు మోడల్లో రూట్ ఫిఫ్టీ ఇంటూ రూట్ నైంటీ ఎయిట్ని మామూలుగా రాసుకోవచ్చు. ఫస్ట్ రూట్ ఫిఫ్టీని ఎలా రాయొచ్చు అంటే రూట్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూగా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ రూట్ టూ అవుతుంది. నెక్స్ట్ రూట్ నైంటీ ఎయిట్ని ఎలా రాయొచ్చు అంటే ఫార్టీ నైన్ ఇంటూ టూగా రాయొచ్చు, అది సెవెన్ రూట్ టూ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఫైవ్ రూట్ టూ ఇంటూ సెవెన్ రూట్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ సెవెన్. ఇక్కడ రూట్ టూ ఇంటూ రూట్ టూ అయింది, అంటే రెండు ఇంటూ రెండు రెండు స్క్వేర్ అవుతుంది, రూట్కి రెండు స్క్వేర్ అవుతుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇంకెంత మిగులుతుందంటే ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ టూ, ఐదేళ్ళు ముప్పై ఐదు, ముప్పై ఐదు రెళ్ళు డెబ్బై. ఆన్సర్ డెబ్బై. నెక్స్ట్ ఇది మనం స్టార్టింగ్లో చేసిన మోడల్ లాంటిది, సేమ్ అలాంటిదే. సో ముందు పాయింట్స్ని తీసివేసి బైలో రాసుకోవాలి. ఎయిటీ వన్ బై, ఇక్కడ పాయింట్ తర్వాత మూడు ప్లేస్లు ఉన్నాయి కాబట్టి థౌజండ్ ఇంటూ ఫోర్ ఎయిటీ ఫోర్ బై థౌజండ్ మొత్తానికి బై సిక్స్టీ ఫోర్ బై, పాయింట్ తర్వాత ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి నాలుగు జీరోలు రాస్తాను,
ఇక్కడ పాయింట్ తర్వాత టూ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 625/100. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 3 0s 3 0s మొత్తం 6, ఇక్కడ 4 ఇక్కడ 2 మొత్తం 6. ఎలాగైనా సరే మొత్తం 6 క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ రౌండ్ ఫిగర్ వాల్యూస్ మిగిలిపోతాయి. ఇప్పుడు ఎలా చేయాలంటే 81 × 484/64 × 625. ఇప్పుడు ఈ రూట్లోంచి ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. 81 రూట్లోంచి బయటకు వస్తే 9 × 484 బయటకు వస్తే 22/64 బయటకు వస్తే 8 × 625 25. ఇక్కడ క్యాన్సిల్ అయ్యాయి ఒక్కటే ఉంది, 2 4s 2 11s 2 11s = 99/4×25 అంటే 100. సో దీన్ని డెసిమల్లో కూడా రాయడానికి ఇప్పుడు అవకాశం ఉంది. 99/100 అంటే 0.99 వస్తుంది ఆన్సర్, 0.99. సింప్లిఫికేషన్స్ అంటే దాని యొక్క స్మాలెస్ట్ వాల్యూని రాబట్టడం అనే దాని అర్థం. సో 99/100 వచ్చిన తర్వాత దాన్ని 0.99గా కూడా రాయొచ్చు. 9.5 × 0.085/0.0017 × 0.19. దీన్ని పాయింట్ తీసేసి రాసుకుందాం. మొదట 95/10 పాయింట్ తర్వాత వన్ ప్లేస్ ఉంది కాబట్టి × 85/1000 పాయింట్ తర్వాత మూడు ప్లేస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా సేమ్ 17/19/100. సో ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 4 0s ఉన్నాయి, ఇక్కడ మాత్రం 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఈ జీరోస్ని మనం క్యాన్సిల్ చేస్తే ఇంకా 100 మిగులుతుంది బైలో. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 95 × 85/17 × 19 × 100. ఎందుకంటే ఈ 100 అనేది డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ వాల్యూ. డినామినేటర్లో ఏదైనా భిన్నం ఉంటే అది రివర్స్ అవుతుంది. అంటే 19/100లో 100 పైకి పోయి 19 డినామినేటర్లో మిగులుతుంది. 17తో క్యాన్సిల్ చేస్తే 17 5లు, 19తో క్యాన్సిల్ చేస్తే 19 5లు. ఈక్వల్ టు ఇక్కడ 5 × 5 5² ఉంది, ఒక 5 బయటకు వస్తుంది. ఇక్కడ 100 ఉంది, 10² రాయొచ్చు దీన్ని, అప్పుడు 10 బయటకు వస్తుంది. ఆన్సరు 50 అవుతుంది, 5 × 10 50. సింప్లిఫికేషన్స్ అనేవి ఈజీగానే చేయొచ్చు, కానీ మనం ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కానీ ఆప్షన్స్లో సేమ్ వాల్యూస్ ఉంటాయి అన్ని. జస్ట్ పాయింట్లు తేడాలో ఇస్తాడు, మనం ఆన్సర్ రాంగ్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ మోడల్స్ అన్నీ పోస్ట్మ్యాన్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినవే మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉంటారు. సో సింప్లిఫికేషన్స్ అనేది పోస్టల్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్, కనీసం 3 మార్కులు తగ్గకుండా ఇస్తాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.